హలో అండి, వెల్కమ్ టు దీపా చందూస్ కిచెన్. ఈరోజు వచ్చేసి నేను బ్లాక్ ఫారెస్ట్ కేక్ చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి నేను ముందుగా ఇన్స్టెంట్ కేక్ మిక్స్ వస్తుంది కదా, దాన్ని తీసుకొని ఇలా కేక్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. కేక్ అయితే చాలా స్మూత్గా బాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొన్ని వాటర్ పెట్టుకోవాలి, ఒక హాఫ్ గ్లాస్ అంతా. దాంట్లో షుగర్ వేస్తున్నాను, షుగర్ సిరప్ వచ్చి రెడీ చేస్తున్నాను. 2 స్పూన్స్ వేసాను నేను ఇక్కడ. అలాగే దీంట్లో చెర్రీస్ ఉంటాయి కదా, అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల కేక్ అయితే చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఈ షుగర్ మెల్ట్ అవుతే చాలండి, అంతవరకు వెయిట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడైతే షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాము. ఇప్పుడు కేక్ ఉంది కదా, దాన్ని డిమోల్డ్ చేసుకుందామండి మనము. చూసారు కదా, కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు 2 లేయర్గా కట్ చేసుకుందాము. నేను చిన్న కేక్ చేశాను కాబట్టి 2 లేయర్స్ చేశాను. పెద్దది మనకి ఇంకా 3 లేయర్స్ అంటే ఇంకా సూపర్గా వస్తుంది కేక్. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుండింది, టేస్ట్ కూడా సూపర్ ఉన్నింది. ఏమంటే మనం ఇంట్లో రెడీ చేసుకుంటే బేకరీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు కదా కేకు షేప్ చూడడానికి. కాకపోతే మనకు ఒక తృప్తి అంతే ఇంట్లో చేసుకుంటే, ఇంట్లో చేసాం కదా అని. చూడండి, లోపల కూడా చూపిస్తున్నాను, కేక్ చాలా బాగా కుక్ అయింది. నెక్స్ట్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకుందాము. దానికోసం నేను ఒక బౌల్లో ఐస్ వాటర్ తీసుకున్నాను. నాకు ఈ ఇన్స్టెంట్ కేక్ మిక్సర్ దీనికే విప్పింగ్ పౌడర్ కూడా ఫ్రీ వచ్చింది, ఆ ప్యాకెటే చూపిస్తున్నాను. దాన్ని ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 1/2 గ్లాస్ అంతా చిల్లుడు మిల్క్ వేస్తున్నాను. అంతే, ఈ రెండింటిని బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఇలా కింద కోల్డ్ వాటర్ పెట్టుకొని చేస్తే తొందరగా గట్టిగా అవుతుంది విప్పింగ్ క్రీము. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం గట్టిగా అవుతుంది, కొద్దిగా అవుతే సరిపోతుంది. మనం ముందు ఇట్లా బౌల్ ఉల్టా చేస్తే పడకూడదు అనమాట, అంతవరకు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఈలోపు మనము డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని తురుముకుంటూ ఉన్నాను, పొడి పొడి చేసి పెట్టుకోవాలి.
ఇలా గ్రేట్ చేసి పెట్టుకుందాము. ఓకే, చాక్లెట్ అయితే పొడి చేసి పెట్టేశాను. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం విప్పింగ్ క్రీమ్ వేస్తున్నాను కింద. దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లేయర్ కేక్ అయితే పెట్టేశాను, దాంట్లో ఈ షుగర్ సిరప్ వేస్తున్నాను. షుగర్ సిరప్ ఒక్కటే, చెరీస్ పీసెస్ కాదు, అది తర్వాత వేసుకోవాలి. షుగర్ సిరప్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, అయితేనే కేక్ చాలా స్మూత్గా వస్తుంది. నెక్స్ట్ దీని మీద విప్పింగ్ క్రీమ్ ఉంది కదా, వేసుకుందాం. మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నీట్గా చుట్టూ కూడా, కేక్ చుట్టూ కూడా ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. నెక్స్ట్ దీని మీద ఆ చెర్రీ పీసెస్ ఉన్నాయి కదా, వేస్తున్నాను. తర్వాత ఇంకో లేయర్ కేక్ ఉంది కదా, అది పెడుతున్నాను. పెట్టి సేమ్ మళ్ళీ రిపీట్ చేయాలి, షుగర్ సిరప్, విప్పింగ్ క్రీము, చెర్రీ పీసెస్. దాని మీద మళ్ళీ విప్పింగ్ క్రీమ్ వేస్తున్నాను. ఆ పీసెస్ కనిపించినా కూడా ఏం కాదు. నెక్స్ట్ ఇప్పుడు తురుము పెట్టుకున్న చాక్లెట్ పొడి ఉంది కదా, అది ముందుగా అయితే సైడ్లో కింద అంతా స్ప్రెడ్ చేసేద్దాము. చుట్టూ ఇలా చేసుకొని తర్వాత పైన వేద్దాము.
పైన మనకి ఇష్టం వచ్చిన డిజైన్ వేసుకోవచ్చు విప్పింగ్ క్రీమ్తో. నేనైతే జస్ట్ ఇలా సర్కిల్ లాక్ చేస్తున్నాను అంతే. దాని మీద ఇలా చెర్రీస్ పెడుతున్నాను. ఇప్పుడు ఇంకొంచెం పొడి ఉంది కదా, దాన్ని ఇట్లా మిడిల్లో వేసేస్తున్నాను. ఓకే అండి, చూసారు కదా ఎంతో టేస్టీ హోమ్ మేడ్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చింటే ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.